వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీలు చేస్తుందని విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఆశా వర్కర్ల నాయకురాలు ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆశా వర్కర్ల ఆద్రలో వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా పద్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. రక్షణ కల్పిస్తుంది ప్రజలకు ఎవరంటే అది ఆశా కార్యకర్తలు అలాంటి ఆశా కార్యకర్తలు ఈ రోజు కూడా అతి వేతనం తక్కువ ఇచ్చి పని భారం ఎక్కువ పెంచి ఈ రోజు ఆశా కార్యకర్తలు దుర్మార్గంగా వారి యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ఆలోచించి ఆశా కార్యకర్తల నిజమైనటువంటి వేతనాలు చెల్లించాలని చెప్పి సిఐటి గా డిమాండ్ చేస్తున్నారు.